ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధం. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేద వేదాంగాలు నెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది, మానవులకు సాధ్యమవుతుందా? మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవ్వరు స్వామి. మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయనా, ఉంది. ఈ శరీరం విద్యా విద్యలు రెంటుతోనూ పుట్టింది. సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖపాజనులమై సావు పుట్టుకుల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకుని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కాని జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధి సత్యస్వరూపం చూపించారు. అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను, సావధానుడమై విను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు, మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగమంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షమంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమూనైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. Thank you.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాత్.